కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆగని మోదీ దాడి ప్రజల సంపదను గుంజుకుంటారని కామెంట్లు సీఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. రాముడు మాకు కూడా రాముడే, దేవుడి గుడిలో భక్తి గుండెల్లో ఉండాలన్న రేవంత్, మతం పేరుతో విభజించొద్దన్న సీఎం. మేనిఫెస్టోపై పార్టీ నేతలతో జగన్ చర్చ. రేపు విజయనగరం జిల్లా చెల్లూరులో సభ. బస్సు యాత్ర పాదయాత్రకి మించి సక్సెస్ అయిందన్న బొత్స. ప్రతి బిడ్డకి 15,000, ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య, పవన్ ప్రచారానికి అంతరాయం. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా. చిరంజీవి మోసగాళ్లకు మద్దతిస్తున్నారన్న సజ్జల. ఎంతమంది కలిసి వచ్చిన జగన్ దే విజయమని ధీమా. టీడీపీ కోసం ఎన్ఆర్ఐలు దిగుతున్నారని ఆరోపణ. ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేనే, మాజీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. వైసీపీ ఎమ్మెల్యేలు గొడవ చేశారన్న టీడీపీ నేత. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు. బుధవారం నుండి కేసీఆర్ బస్సు యాత్ర. బస్సును సిద్ధం చేసిన పార్టీ నేతలు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే రిజైన్ చేస్తారా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. ఇప్పటి వరకు రైతు బంధు పూర్తి చేయలేదని విమర్శ. ఏఎస్ఐ ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు. బీజేపీ అభ్యర్థి మాధవీలతతో ఆలింగనం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సస్పెన్షన్. అనపర్తిలో శివకృష్ణరాజు భార్య నామినేషన్. నల్లమిల్లి బీజేపీలో చేరతారన్న టీడీపీ, ఇంకా తేల్చని బీజేపీ హైకమాండ్. ఏపీ సీఈఓ మీనాను కలిసిన వైసీపీ నేతలు. చంద్రబాబు, పవన్, షర్మిలపై ఫిర్యాదు. కోడ్ను ఉల్లంఘించారంటున్న వైసీపీ నేతలు. అసద్ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. కోడ్ ఉల్లంఘించలేదన్న మాధవీలత. మజ్లిస్ అధినేతపై సీఈఓకి ఫిర్యాదు. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం. నీటి సంపులో పడి 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి. హాస్టల్ యజమానిపై కేసు నమోదు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం. కన్నుల పండుగగా సాగిన శోభయాత్ర. టీడీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ. కవిత నిజామాబాద్ కి ఏం చేశారన్న రేవంత్. బోధన్ షుగర్ తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం. అరవింద్ జనం గమనిస్తున్నారని కామెంట్. మహిన్సాలో గాలివాన బీభత్సం. అకాల వర్షంతో రైతన్నకు ఇబ్బందులు. తెలంగాణలో తేలికపాటి వర్షాలకు అవకాశం. హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం. కుత్బుల్లాపూర్ లో చిరుజల్లులు. నిజామాబాద్ లో పిడుగుపాటు. పద్మభూషణ్ అందుకున్న వెంకయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం. మిథున్ చక్రవర్తితో పాటు పలువురికి పురస్కారాలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోణి. సూరత్ ఎంపీ స్థానంలో ఎంపీకి ఏకగ్రీవం. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కారం. ఢిల్లీ కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు. కన్నయ్య కుమార్, ఉదిత్ రాజ్లను మార్చాలని డిమాండ్. పార్టీ ఆఫీసును ముట్టడించిన క్యాడర్. సియాచిన్ మన వీరత్వానికి రాజధాని, మన సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబం. సియాచిన్ యుద్ధ క్షేత్రంలో రాజ్నాథ్.